జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై మాధవ్. యాదవ్ వెల్ఫేర్ ట్రస్ట్, గోకుల్ ఇంటెలెక్చువల్స్, ఈ కెమెరామెన్స్కు, ఫోటోగ్రాఫర్స్కు స్వాగతం తెలియజేస్తూ మీ అందరికీ తెలుపు. అయిపోతుంది. శ్రీకృష్ణుడు యాదవ్ వాడు, మీ అందరికీ దేవుడైతే మాకు బంధువు. శ్రీకృష్ణుడు డిఎన్ఏ, మా డిఎన్ఏ రెండు ఒకటి కాబట్టి మా తాతనో ముత్తాతనో అని పిలుచుకుంటాము. వారి జన్మదినాన్ని పెద్ద ఎత్తున వరంగల్ ఉమ్మడి జిల్లాలో సోమవారం నాడు 26 ఆగస్ట్ డి కన్వెన్షన్ హాల్లో 4 o'clock నుంచి వెళ్ళి పూజలు, దాంతోపాటు భజనలు. మీ అందరికీ తెలుసు చిన్నపిల్లలై కృష్ణుడు వేషధారణతో వస్తారు. వారి ఆట పాట వాటితో పాటు యువకులకు కూడా, మా యాదవ యువకులకు, గొల్ల కుర్మ యూత్ అందరికీ కృష్ణతత్వాన్ని నేర్పడానికి ఈనాడు ప్రపంచం మొత్తం కృష్ణుని కొలుస్తున్నారు, కృష్ణుని మార్గంలో నడుస్తున్నారు. భగవద్గీత ప్రపంచం మొత్తం భగవద్గీత చెప్పిన అధ్యాయాలను, వాటి పాఠాలను ప్రపంచం మొత్తం ఈనాడు పాటిస్తున్నారు. భారతదేశం కంటే యూరోపియన్ కంట్రీస్లో కృష్ణుడి పట్ల, భగవద్గీత పట్ల ప్రచారాన్ని, ఆ భగవద్గీతను జీవితంలో నింపుకొని కృష్ణుని ఆరాధించుకుంటూ జీవితం గడుపుతున్నారు. కాబట్టి వరంగల్ జిల్లాలో మా కృష్ణుడి పండుగ మొన్నటి వరకు ఎవరింట్లో వాళ్ళు చేసుకునేది, ఇప్పుడు కుటుంబం సమేతంగా అందరం కలిసి ఒకచోట చేరి ఆట పాటతో జరుపుకోవాలని కలిసినాం. దానికి మీ సహకారం, మీడియా సహకారం కావాలని. ఎందుకంటే భారతదేశ కల్చరు, యాదవ కల్చరు, యాదవ చరిత్ర కూడా మీ అందరికీ తెలుసు. మహాభారతం పుట్టిన కాల్చలి యాదవ చరిత్ర అంటుంది. ఇప్పుడు కొత్త తరానికి చరిత్రకు దూరం అవుతున్నారు, మన సంస్కృతికి దూరం అవుతున్నారు, మా ఆట పద్ధతులకు దూరం అవుతున్నారు. కాబట్టి వాటి అన్నిటికీ దగ్గర తీసుకురావడానికి కలిసి, ఇప్పుడు అన్ని మైక్రో ఫ్యామిలీస్ అయిపోతున్నాయి, మైక్రో ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. చిన్న చిన్న కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వాడు ప్రాణం తీసుకునే స్టేజ్కి వస్తున్నారు. అట్లా కాకుండా ఉమ్మడి కుటుంబం లాగా ఈ వంశాన్ని మొత్తం, యదు వంశంను, వరంగల్ జిల్లా ఉన్న యదు వంశంను ఒక తాటి మీద తీసుకురావడానికి, ఒక మన సంస్కృతిని తెలియజేయడానికి, రాబోయే తరానికి కృష్ణుడి తత్వాన్ని తెలియజేయడానికి మేమందరం, దాంట్లో ఇక్కడ ఉన్న సభ్యులందరూ పాత్ర పోషిస్తున్నారు. ఇది ఒక సుందరణ చేసే ఫంక్షన్ కాదు, మా వాళ్ళందరూ సహకారంతో, మేమే కాదు మా వెనకాల మా ఫ్యామిలీస్ కూడా కష్టపడుతున్నారు. దీన్ని ఆడవాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ
వాళ్ళ వెనకాల వాళ్ళ ప్రాక్టీస్లు వాళ్ళు కూడా చేసుకుని ఇది ఆనందంగా గడపడానికి ఈ కార్యక్రమానికి యాదవ సోదరులు సోదరిమల్లే కాకుండా గెస్ట్గా సెంట్రల్ మినిస్టర్సు, స్టేట్ మినిస్టర్సు, లోకల్ ఎమ్మెల్యేసు, ఎక్స్ఎమ్మెల్యేసు, ఇది దైవ కార్యం కాబట్టికే అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ కూడా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నాం కాబట్టికే మాకు పార్టీల విభేదం లేదు. ఇది గొల్ల కుర్మ ఐక్యత, యాదవుల ఐక్యత తెలియజేయడానికి, మా సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడానికి, కృష్ణ తత్వాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం తలపెట్టాం. రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం ఇలానే పెద్ద ఎత్తున జరగాలి. మమ్మల్ని చూసి ప్రతి కులస్తులు కలవాలని. ఇవాళ ఏమైపోతున్నాయంటే ఉమ్మడి కుటుంబాలకి వెళ్ళి చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి, ఎన్నో అనర్థాలు చూస్తున్నాం మనం. అట్లా కాకుండా కుటుంబాలన్నీ మళ్ళీ దగ్గరికి కలవాలని. అది ఒక సంస్కృతితోనే, మన కల్చర్తోనే మనం ఏకమయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని అందరికి కల్పించడానికి, అందరు తిలకించడానికి, ఇదే కాకుండా ఇక్కడి ప్రోగ్రాం యావత్ ప్రపంచం తెలియజేయడానికి కూడా ఇంటర్నెట్లో లింక్ పంపించి టెలికాస్ట్ చేసే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఆ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. దీంట్లో ముందుగా 4 to 6 పూజ ఉంటుంది. పూజతో పాటు భగవద్గీత ఆరాధన ఉంటుంది, ప్రవచనాలు ఉంటాయి. దాంతోపాటు కృష్ణునికి సంబంధించిన, మా యాదవకులకు సంబంధించిన భజనలు ఉంటాయి. భజనతో పాటు ఇంకా పిల్లల డ్రామాలు, యాక్టివిటీస్ కొంచెం ఆనందంగా, ఎందుకంటే అందరం స్ట్రెస్లో ఉంటున్నాం, ఫ్యామిలీస్ అందరం ఆ స్ట్రెస్ ఫ్రీ కావడానికి కూడా ఒక ప్రయత్నంలాగా చేస్తున్నాం. దీంతోపాటు మనందరికీ తెలుసు, పుట్టుడుతోనే ఉయ్యాలు లేస్తాం. మా కృష్ణుని కూడా ఉయ్యాలు లేసి పాటలు పాడి మా వాళ్ళు ఆ డోలారాన్ అంటారు, ఏమంటుందండి, డోలారాన అంటారు, ఆ కార్యక్రమం కూడా చేసి దాని తదుపరి 8:30 తర్వాత ఓపెన్ డోర్ల, అదో ఇండోర్ల కొంత కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత అవుట్డోర్కి 8:30 తర్వాత పుట్ల కార్యక్రమం ఉంటుంది. అక్కడ యూత్ భజనలు ఉంటాయి, కొంచెం ఫాస్ట్ ట్రాక్ల యూత్ భజనలు కూడా పెట్టాము. అంటే ఏది పెట్టినా అందరినీ కృష్ణతత్వంలోకి తీసుకురావడానికే. ఇవాళ ప్రపంచం మొత్తం కృష్ణ మార్గాన్ని ఎన్నుకుంటున్నారు కాబట్టి యువత కూడా కృష్ణ మార్గంలో రావాలని కోరుకుంటూ ఆ ప్రయత్నమే చేస్తున్నాం కాబట్టి నేను ఈ స్టేజ్ రూపంగా యాదవులందరి పక్షాన, మా యాదవ సోదర సోదరిమణులు ఎక్కడున్న ఈ ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే సోమవారం నాడు మాత్రం 4 కుటుంబం సమేతంగా డీ కన్వెన్షనల్ హంటర్ రోడ్కు రావాల్సిందిగా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఇది పార్టీలకు సంబంధం లేదు, ఇది మన కమ్యూనిటీకి సంబంధం. గొల్ల కుర్మ ఎక్కడున్నా కానీ అందరూ రాణి పక్షాల్లో మేము పంపించిన లింక్ ఉంటుంది, ఆ మీ సెల్లో లింక్ ఓపెన్ చేసుకున్న ఆ వీడియోస్ చూడవలసిందిగా అందరినీ కోరడం జరుగుతుంది. నాతో పాటు మా యాదవుల ముద్దబిడ్డ సింగరు, సినీ రచయిత, సినీ సింగరు 2 నిమిషాలు మా సీనన్న వరంగల్ సీనన్న మాట్లాడండి. వీటితో పాటు ఇంకొకటి మీకు విషయం చెప్పాలి, ఒకటి రాజకీయ నాయకులే కాదు మా యాదవ కుటుంబంలో పుట్టి యాక్టర్స్ అయిన కొంతమంది నటీ నటీమణులు కూడా ఈ ప్రోగ్రాంకు వస్తున్నారు. వారితో పాటు మా యాదవ సింగర్స్ రచయితలు, పాటలు రచించేవారు, పాటలు పాడేవారు మా సీనన్నలాగా, వాళ్ళతోనే ఒక ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది. అంటే మన వాళ్ళను మనం ఎంకరేజ్ చేయకపోతే, ఎందుకంటే మీ అందరికీ తెలుసు సినీ ఇండస్ట్రీ అంటే ఆ పక్క రాష్ట్రంలోనే డామినేషన్ ఉంటుంది, మన డామినేషన్ ఏడు ఉంటుంది, కింది కెమెరామెన్ నుంచి లాస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వరకు వాళ్ళే ఉంటారు. అట్లా కాకుండా మన జాతి ఆణిముత్యాలను కూడా మనం మీదికి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం.
యాదవులు అంటే అందరూ మెచ్చుకునే కులం కాబట్టికే సాక్షాత్తు చాలామంది చెప్తుంటారు జాతి రత్నాలని. ఈ రత్నాలను కాస్త మీదికి తీసుకురావడానికి ఒక ప్రయత్నంగా మా వాళ్ళ యాదవ్ సింగర్స్ మహిళలు ఉన్నారు దీంట్లో, వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి కూడా వాళ్ళతోనే కార్యక్రమం చేస్తున్నాం. సో సింగర్స్ వస్తారు, సినీ యాక్టర్స్ వస్తారు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు పెద్ద ఎత్తున రావాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు మా యాదవ్ ముద్దుబిడ్డ మా వరంగల్ సీనన్నను పిలుచుకుంటాం అన్న ఒక చిన్న జలకీయాలు ఎట్లుంటాయి పాటలని, ఆ జలకు యాదవుల జలకు ఒకసారి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను.